హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శశి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది మన యూట్యూబ్ చరిత్రలోనే మొదటిసారిగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ బిజినెస్ని చేస్తూ సక్సెస్ అయినటువంటి ఓ వ్యక్తితో మాట్లాడినటువంటి టోటల్ కన్వర్సేషన్ అనేది వీడియోకి ఎండింగ్లో ఉంటుంది, మీరు అది కూడా వినండి. ఈ బిజినెస్లో మనం సేల్ చేసేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కాస్ట్ ఎంతో తెలుసా? 1 కేజీ $1,00,000 అంటే సుమారుగా ఎంత అనేది మీరే ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకోండి. సో దీన్ని రెండు రకాలుగా మనం చేయవచ్చు. మొదటిది అయితే $1,00,000 ఉంటుంది, ఇంకో విధానం అయితే ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట. చాలా చాలా ఈజీగా ఈ బిజినెస్ అనేది ఉంటుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈ బిజినెస్ని తెలంగాణలో ఓ రైతు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ సుమారుగా 20 ఎకరాలలో ఒకసారి, అలాగే మరొక చోట 7 ఎకర్స్లో ఈ పంటని పండిస్తూ ఉన్నాడు. సో దీన్ని బిజినెస్గా ఎలా చేస్తున్నారనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఆ బిజినెస్ ఏంటి అంటే అగర్ వుడ్ సెల్లింగ్ బిజినెస్ అంటారు, అలాగే అగర్ వుడ్ ఆయిల్ సెల్లింగ్ బిజినెస్ అని కూడా అంటారన్నమాట. సో ఈ బిజినెస్ని నేను రెండు విధాలుగా చేయొచ్చు అని చెప్పాను. మొదటిది వచ్చేసి అగర్ వుడ్ సెల్లింగ్, రెండవది వచ్చేసి అగర్ వుడ్ ఆయిల్ సెల్లింగ్. ఈ రెండిటికి వేరియేషన్ ఎలాగా, అసలు అగర్ వుడ్ అనేది దేనికి యూజ్ చేస్తారు, అగర్ వుడ్ ఆయిల్ అనేది దేనికి యూజ్ చేస్తారు అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఈ అగర్ వుడ్కి సంబంధించినటువంటి కల్టివేషన్ మీరు చేయాలి అంటే, బిజినెస్ చేయాలి అనుకుంటే మొదటగా మీకు స్థలం అనేది ఉండాలి. ఆ స్థలం ఉంటే మీరు 1 ఎకరాలో సుమారుగా 600 అగర్వుడ్ మొక్కలు అనేది వేయవచ్చు. సో ఇలా వేసిన మొక్కల ద్వారా మీకు ఆదాయం అనేది ఉంటుంది. ఈ అగర్వుడ్ మొక్కల్ని 600 మొక్కలను వేసిన తర్వాత మనకి సుమారుగా అయ్యేటటువంటి ఖర్చు ఏంటో ఒకసారి చూద్దాము. ఒక అగర్వుడ్ మొక్క వచ్చేసి మనకి 50 రూపీస్ అనేది పడుతుంది. ఇక ఎరువు అవి ఇవి కలుపుకుంటే మనకు నాటడానికి అయ్యేటటువంటి ఖర్చు 50 రూపీస్. ఇయర్లీ వన్స్ మనకి మెయింటైనింగ్ ఖర్చు ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా మన లోకల్లో దొరికేటటువంటి ఎరువు వేస్తే సరిపోతుంది, అంటే ఆవు పేడ కానీ ఇటువంటివి వేస్తే సరిపోతుంది. మనకి ఈ మొక్క నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే విషయానికి వస్తే, సుమారుగా 6వ సంవత్సరం నుంచి మనకి మొదలవుతుంది. మొదటగా ఈ 6 సంవత్సరాలు కూడా మనం మొక్కలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఎకరాకి సుమారుగా 600 మొక్కలు అనేది వేయవచ్చు. మనకి ఒక్కొక్క మొక్క నుంచి ఆదాయం సుమారుగా 50,000 రూపీస్ నుంచి 2 లాక్స్ రూపీస్ వరకు మనకు ఉంటుంది. ఇక ఈ అగర్ వుడ్లో క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనేది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొనే ఈ అగర్ వుడ్ యొక్క కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక మీకు అందరికీ డౌట్ ఉంటుంది, ఈ అగర్ వుడ్ని దేనికి యూజ్ చేస్తారు అనేసి. ఈ అగర్ వుడ్ని ఎక్కువగా మెడిసిన్స్ తయారీలో యూజ్ చేస్తారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు, అలాగే అరోమా థెరపీకి యూజ్ చేస్తారు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్లో, ఇతరత్ర వాటిల్లో ఫ్లేవర్గా కూడా మనము వీటిని యూజ్ చేయవచ్చు. సో ఇలాగా ఈ అగర్ వుడ్ని డిఫరెంట్గా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కావచ్చు, అలాగే రకరకాలైనటువంటి మెడిసిన్స్ తయారీస్లో, అంతేకాకుండా కొన్ని ఫ్రాగ్నెన్సెస్ తయారీకి యూజ్ చేస్తారు, అంటే సెంట్ కావచ్చు, అత్తర్ కావచ్చు, అటువంటి ఐటమ్స్లో యూజ్ అనేది చేస్తారు. దీనిని కొంతమంది ఏంటి అంటే వాసన, అంటే ఒక వుడ్ని తీసుకొని అగ్గిపులతో వెలిగించగానే దాని నుండి వచ్చేటటువంటి సువాసనని బేస్ చేసుకొని దాని యొక్క క్వాలిటీని కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పేస్తారు. సో ఇలా అగర్ వుడ్ మొక్కలని మనము పెంచిన తరువాత సుమారుగా 6 ఇయర్స్ నుంచి మనకి రాబడి అనేది ఉంటుంది. ఇందులో మనం అగర్ వుడ్ని సేల్ చేస్తూ కూడా ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు,
అలాగే ఈ వుడ్ ని మనం కట్ చేసి సెగ్రిగేట్ చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ మనకి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ రా మెటీరియల్ ని విస్తే ఆయిల్ గా కన్వర్ట్ చేసి మనకి ఇస్తారు. ఇలాగా ఆయిల్ గా కన్వర్ట్ చేస్తే మనకి చాలా హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా అగర్ వుడ్ కల్టివేషన్ లో మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఒకటి, అగర్ వుడ్ మొక్కలని మనం పెంచుతూ ఆదాయాన్ని పొందవచ్చు. రెండవది, ఈ అగర్ వుడ్ ని మనం సేల్ చేస్తూ అలాగే అగర్ వుడ్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ ని బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకొని మనం సేల్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీకు వీడియో ఎండింగ్ లో కంప్లీట్ గా నేను ఒక రైతుతో మాట్లాడడం జరిగింది. తను సక్సెస్ఫుల్ గా ఈ అగర్ వుడ్ కల్టివేషన్ అనేది చేస్తూ ఉన్నాడు. ఈ అగర్ వుడ్ మొక్కలని డైరెక్ట్ గా వేయడమే కాకుండా మధ్యలో కావాలి అంటే అంతర పంటగా గంధపు మొక్కలు అంటే శాండిల్ వుడ్ మొక్కల్ని కూడా మనం వేస్తూ పెంచవచ్చు. సో రెండు విధాలుగా మనకి అంతర పంట మీద ఆదాయం ఉంటుంది, అలాగే అగర్ వుడ్ మీద కూడా ఆదాయం అనేది ఉంటుంది. ఈ అగర్ వుడ్ ని ద వుడ్ ఆఫ్ ద గాడ్స్ అని అంటారు. అంటే ఉన్నటువంటి కలపలో చాలా హై డిమాండ్ కాస్ట్లీ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది అగర్ వుడ్. చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ అగర్ వుడ్ కల్టివేషన్ అనేది చేయడం లేదు. ఇటీవలే మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ అగర్ వుడ్ కల్టివేషన్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ ఉన్నాడు. ఆల్రెడీ సుమారుగా 1 లాక్ మొక్కల్ని రైతులకి అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈ అగర్ వుడ్ కల్టివేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ అగర్ వుడ్ మొక్కల్ని పెంచుతూ మంచి ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. సో మీరు ఎవరైనా కానీ ఈ అగర్ వుడ్ మొక్కల్ని పెంచుతూ ఆదాయాన్ని పొందాలి అని అనుకుంటే, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఆ రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు రైతుతో మాట్లాడి ఈ కల్టివేషన్ అంటే ఈ మొక్కల్ని పెంచుతూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే న్యాచురల్గా దొరికేటటువంటి అగర్ వుడ్కి చాలా హై డిమాండ్ అనేది ఉంటుంది. ఈ మొక్కల్ని మనం కల్టివేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకొని వస్తే దీనిలో ఉన్నటువంటి ఆదాయం అనేది ఏ మొక్కలోనూ మనకి ఉండదు. దిగుబడికి కాస్త ఎక్కువ సమయం అనేది పట్టినా కానీ మనకి రాబడిని చూస్తే హ్యాపీగా ఈ కల్టివేషన్ అనేది చేయవచ్చు. సో ఈ మొక్కల పెంపకాన్ని ఎక్కువగా తెలంగాణలోని సూర్యాపేటలో మనకి సుమారుగా 30 ఎకరాల వరకు ఒక రైతు కల్టివేషన్ అనేది చేస్తూ ఉన్నారు. చాలా హై డిమాండ్ ఉందనేసి రైతు చెప్తూ ఉన్నారు. అతను ఈ మొక్కల్ని పెంచే విధానాన్ని కంప్లీట్గా నేర్చుకున్నారు. సో ఇంకొకరికి నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈ అగర్ వుడ్కి సంబంధించినటువంటి కల్టివేషన్ని బిజినెస్ని మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలని అనుకుంటే సూర్యాపేటలోని రైతుని కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేయాలంటే కేవలం పెట్టుబడి అనేది ఒక్కసారి మాత్రమే, రాబడి మాత్రం లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఈ అగర్ వుడ్ నుంచి తీసినటువంటి ఆయిల్ని ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే, బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీలోను, ఫార్మసిటికల్స్ తయారీలోను, కన్ఫెక్షనరీలోను, అలాగే రిలీజియస్ ప్రోడక్ట్స్లోను, ఫుడ్ ప్రోడక్ట్స్, స్పా, ఫుడ్ అండ్ డ్రింక్స్, అరోమాథెరపీ, ఆయుర్వేద ప్రోడక్ట్స్ తయారీలోను, అంతేకాకుండా ఫ్రూట్ ఎక్స్ట్రాక్టర్గా కూడా ఈ అగర్ వుడ్ ఆయిల్ని యూజ్ చేస్తారు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి అగర్ వుడ్ కల్టివేషన్ మీరు చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కానీ ఏ లొకేషన్లో అయినా కానీ అగర్ వుడ్ కల్టివేషన్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. అంటే మన ఆంధ్ర తెలంగాణలో చెయ్యొచ్చా పంటని, అంటే నేను యూట్యూబ్ లో ప్రమోట్ చేయడానికి వీడియో ఇట్లా చేసుకోవచ్చు అని. బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు అని ఛానల్, 180,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. దానికని మీకు ఒకసారి అడుగుదాం మిమ్మల్ని, ఎట్లాగా చెయ్యొచ్చా రైతులు అనేది. చేయొచ్చండి. ఓకే ఓకే సార్. అదే అంటే ఎంత ఆదాయం ఉండొచ్చు మామూలుగా 10 ఇయర్స్ తర్వాత మనం పెట్టిన ఖర్చుకి, ఒక ఎకరాకి? ఒక ఎకరాకి చెట్టుకు ఎంత లేదన్నా ఒక 50,000 నుంచి 2 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్ అంటే డబ్బులు రిటర్న్స్ వస్తాయి.
ఓకే రిటర్న్స్ 50,000 నుంచి 2,00,000 ఒక చెట్టు మీద ఒక ఎకరాకి మనం ఎన్ని చెట్లు వేయచ్చు ఆరు వందల చెట్లు వేసుకోవచ్చు మినిమం 10 ఇయర్స్ పడుతుంది మనకు అవుట్పుట్ రావడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇది ఆదాయం అనేది దఫదఫాలుగా తీస్తూనే ఉంటాం తీస్తా ఉంటది ఓకే తర్వాత మనకి ఇది అంటే పంట వచ్చిన తర్వాత దాన్ని సేల్ ఎలాగా బ్రదర్ మామూలుగా మన దగ్గర ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి ఆయిల్ కంపెనీస్ ద్వారా ఆయిల్ తీసుకుని అమ్ముకోవాలి అంటే మనం ఆయిల్ తీసి ఇవ్వాలా వుడ్ అమ్మచ్చా వుడ్ అమ్మితే కొంచెం తక్కువ వస్తుంది ఆయిల్ తీసి అమ్మితే కొంచెం మార్కెట్ లో ఎక్కువ రేట్ ఉంటుంది ఓకే ఆయిల్ తీయాలంటే ప్రాసెస్ బ్రదర్ ఆయిల్ ఇవ్వాలంటే ఆయిల్ కంపెనీలో మనం చార్జెస్ ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది అంటే వుడ్ వాళ్ళకి ఇచ్చి ఆయిల్ వాళ్ళకి మన ఇప్పుడు ఏంటంటే పల్లి నూనె ఉన్నది వేరుశనగ ఉన్నది వేరుశనగ ఏం చేస్తాం పల్లిగా చేయాలి దాన్ని విడదీసుకొని గ్రీన్ లో వేసుకొని ఆయిల్ తీసుకొని మనం అమ్మితే ఒక లీటర్ 400 పోతుంది అదే పల్లి విత్తనాలు అమ్మితే 80 రూపాయల కిలో పోతుంది రైతుకి అవునవును ఓకే అదే అటు పొట్టుతో అమ్మితే 40 రూపాయల పోతుంది మీ పేరు బ్రదర్ శేఖర్ నా పేరు శేఖర్ మీరు ఎక్కడ ఉండేది హైదరాబాద్ లో ఉంటాను హైదరాబాద్ మీ నెంబర్ ఏమైనా వీడియోలో పెట్టచ్చా ఈ వివరాలకి ఏమైనా ఇట్లా కాంటాక్ట్ అవ్వచ్చని పెట్టండి చాలా సంతోషం ఇంకా శ్రీగంధం కూడా చేస్తాను నర్సరీ చేస్తాను తర్వాత ఇప్పుడు నేను అన్నింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదన్నా వీడియోస్ తీసి ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఉంటే పంపిస్తానండి ఒక రవ్వ ఉంటే పంపించరా ఈ రోజే పెడుతున్నాను వీడియో దానికోసం అని చేశాను కదా ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది ఒక చెట్టుకి ఖర్చు 2,00,000 మిగులుతుంది అని చెప్పారు ఒక చెట్టు మీద ఖర్చు ఎంత అవుతుంది మనకు సాగు చేయడానికి ఒక మొక్క వచ్చేసి 50 రూపాయలు నాటడానికి 50 రూపాయలు ఎరువులకు వీటికి ఒక మొక్క వచ్చేసి 100 రూపాయలు ఖర్చు వస్తుంది నాటడంతో పాటు ఫస్ట్ టైం ఓకే దానికి ఎవ్రీ ఇయర్ ఎరువులు వేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్ ఓకే ఓకే వాటర్ ఇయర్ చెప్పండి రాసుకుంటారా నేను రికార్డింగ్ చేసేస్తాను ఇదే సేమ్ ఆడియో పెట్టేస్తాను వీడియోకి ఎండింగ్ లో యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అదే ఆడియో పెట్టేస్తాను హలో హలో చెప్పండి బ్రదర్ అది ఆగర్వుడ్ మొక్క వచ్చేసి మనకు అడుగున్నర మొక్క అనేది నాటుకోవాల్సి ఉంటుంది ఈ ఎరువులేసి మా ఈ మొక్క నాటాలి ఒక ఫీట్ గొయ్యి తీసేసి అందులో ఎరువులేసేసి మొక్క నాటేసి నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఎప్పుడైతే మనకు 4 సంవత్సరాల నుంచి ఇది కటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారి పశువుల పేడ వేసుకొనేసి ఎర్రమట్టి వేసుకొని పెంచుకోవాల్సి ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ ఎర్రమట్టి ఉన్న పశువుల పేడ వేసుకుంటానికి స్ట్రెంత్ పెరుగుతుంది లావు అవ్వడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది మొక్కకి అన్నమాట ఓకే అదే విధంగా నీళ్ళు అనేది ఆరు తడిగా ఇచ్చుకోవాలి ఎండాకాలం సమయంలో షేడింగ్ ఉంటేనే షేడ్ మొక్కలు వేసుకుంటేనే ఆగర్వుడ్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది రెడ్ సాయిల్లలో బాగా పండుతుంది బ్లాక్ సాయిల్లలో కూడా చౌడు నేల లేకపోతే పండించుకోవచ్చు ఓకే ఈ మొక్కలకు వచ్చేసి పక్కన సపోర్ట్ ప్లాంట్స్ ఏది అవసరం లేదు సదాగా పెరుగుతుంది కానీ షేడింగ్ ప్లాంట్స్ అంటే ఈ చెట్టు మీద ఎండ పడకుండా ఉండడానికి కానీ చల్లదనంగా ఉండడానికి కానీ ఈ షేడింగ్ ప్లాంట్ సర్వి కానీ లేకపోతే కరివేపాకు లాంటివి కానీ సీతాఫలాలు కానీ మలబార్ వేప చెట్లలో కానీ షేడింగ్ ఉన్న తోటలలో ఆల్రెడీ మామిడి తోటలలో అయితే మామిడి చెట్ల మీద నీడబడి మామిడి చెట్లకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అలాంటివి కాకుండా వేరే ఏదైనా టేకు చోటలలో కానీ లేకపోతే ఇదేంటిది ఉసిరి తోటలలో కానీ ఇలాంటి పాత తోటల్లో ఉన్న వాళ్ళకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పొప్పాయి చెట్లు కానీ అంటే తొందరగా షేడ్ వచ్చే చెట్లు పొప్పాయి చెట్లు కానీ సరివి చెట్లు కానీ కరివేపాకు చెట్లు కానీ కంది తోట కానీ వేసుకొని అందులో ఇవి వేసుకొని ఒక 10 ఫీట్ బై 5 ఫీట్ అంటే 10 ఫీట్లు 5 ఫీట్లు లేకపోతే 6 ఫీట్లు 12 ఫీట్ల తేడాతోటి వేసుకోవాల్సి ఉంటుంది 10 ఫీట్లు 5 ఫీట్లు వేసుకుంటే 900 మొక్క వస్తుంది 12 ఫీట్లు 6 ఫీట్లు వేసుకుంటే 600 మొక్క వస్తుంది
అదే విధంగా ఈ మొక్కకి మొక్కకి మధ్య దూరాన్ని 6-12 ఫీట్లు పెట్టినప్పుడు మధ్యలో మీరు జామ చెట్లు కూడా వేసుకోవచ్చు. ఈ 12 ఫీట్ల గ్యాప్ లో కేవలం 5 సంవత్సరాలుగానే జామ చోట ఉంటది కాబట్టి జామ చెట్లు కూడా వేసుకుంటే బాగుంటది అన్నమాట. షేడ్ రావాలి భూమి మీద, ఎండ పడకుండా. ఎండ భూమి మీద పడేసి చెట్లకు వేడి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా కింద దోస తోట గానీ లేదంటే కరబూజ ఇదేంటది వాటర్ మిలాన్ లాంటిది గానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే నేను వీడియో ప్రమోట్ చేస్తాను, ఈవేళ అగర్బుట్ కి సంబంధించి ఎవరైనా కనుక కాల్ చేస్తే కొద్దిగా సలహాలు ఇవ్వండి కదా. అది మీరు ఒకవేళ మొక్కలు సప్లై చేసే పని అయితే కూడా సప్లై చేయండి వాళ్ళకి, అంటే ఎవరైనా కొంటామనే పని అయితే. అది మీ నెంబర్ ఇస్తాను. మీ పేరు ఏమన్నారు? శేఖర్. శేఖర్ తెలంగాణ హైదరాబాద్ లో ఉంటారు. టోటల్ ఎన్ని ఎకరాలు వేసినారండి మీరు? దాదాపు నేను 1,00,000 మొక్కలు సప్లై చేశానండి రైతులకు. 1,00,000 మొక్కలు సప్లై చేసినారా? ఆల్రెడీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఆల్రెడీ పెరిగిన తోట కూడా ఉన్నది. ఓకే, ఎక్కడెక్కడ వేసినారు మీరు మొక్కల్ని, అంటే ఎక్కడెక్కడ సప్లై చేసినారు, ప్రజెంట్ ఎక్కడెక్కడ కల్టివేషన్ చేస్తున్నారు? ఉస్నాబాద్ అండి, ఉస్నాబాద్, సూర్యాపేట, కడప జిల్లా, ఇటు నంద్యాల, వరంగల్, కరీంనగర్, వైజాగ్, విజయనగరము, ఆ ప్రాంతాలలో చేస్తున్నారు. అంటే దీని మీద ఎర్నింగ్ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. 6 ఇయర్ నుంచి కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇనాక్యులేషన్ అనే పద్ధతి ఉంటుంది దీనికి. ఇనాక్యులేషన్ చేయడం ద్వారా లోపల ఫుడ్ హాట్ ఫుడ్ అనేది తొందరగా ఫామ్ అవడానికి ఉపయోగకరంగా ఇనాక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు దీని నుంచి ఆయిల్ తీసిన తర్వాత మనం సేల్ చేయాలా, వేరే వాళ్ళకి ఎట్లాగండి? అది మనం వుడ్ డైరెక్ట్ అమ్ముకోవచ్చు. కిలో వచ్చేసి 50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు కిలో మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది. స్టేట్ మార్కెట్ అయితే రేటు, ఇండియన్ మార్కెట్ అయితే రేటు తక్కువ వస్తుంది. మీరంటే ఇంకా ప్రొడక్షన్ చేసి సేల్ చేయలేదు కదా, రీసెంట్ గా స్టార్ట్ చేశారా, ఎట్లాగండి మీరు? ఆల్రెడీ నేను అస్సాం నుంచి వెళ్ళి ప్రొడక్ట్ కొనేసి ఇది దుబాయ్ మస్కట్ ఉన్న వాళ్ళకి ఏజెంట్లకు సప్లై చేశాను. చేస్తున్నారా ఆల్రెడీ? ఏజెంట్లకు సప్లై చేస్తే వాళ్ళు ఇతర దేశాలకు అమ్మేసుకుంటారు. నేను అనేది అది కాదండి, ఆయిల్ రెడీగా ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఆయిల్ రెడీగా ఉంది. ఓకే, అది ఎంత పడుతుంది మీ దగ్గర కొనాలంటే? 6 లక్షల రూపాయలకు కేజీ పడుతుంది. కేజీ 6 లక్షలు? ఎంత కావాలన్నా సప్లై చేస్తారా? సప్లై చేస్తాను. అంటే మంది ఎక్స్పోర్ట్ లైసెన్స్ వచ్చిందండి నాదే, దానికని అడుగుతున్నాను అనమాట. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు నేను ప్రెజెంట్, దానికని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఏదైనా డీల్ గా నాకు కుదిరితే నేను మీతో మాట్లాడి సప్లై చేద్దామని. ఓకేనండి. ఓకే, ఓకేనండి. మీ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఎవరైనా కాల్ చేస్తే చెప్పండి. నా ఛానల్ పేరు వచ్చేసి, డిస్ప్లే మీద పెట్టినా పర్వాలేదు, నా ఛానల్ నెంబర్, నా ఛానల్ పేరు వచ్చేసి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ అండి. ఓకే ఓకే, నేను మీరు పెడతాను. ఓన్లీ అగర్వుడ్ మీదే వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, దానికని. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్ వస్తే వీడియో చేసే ముందర కాల్ చేస్తాను మీకు. చేయండి, పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. సో 2,500 రూపీస్ లో నుంచి మనకైనటువంటి ఎక్స్పెన్సెస్ 1,090 అంటే 1,090 రూపీస్ ని తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1,410 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకు అయ్యేటటువంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 200 తీసేస్తే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1,210 రూపీస్ అనేది ఉంటుంది. ఇది కూడా మీకు కంప్లీట్గా బాక్స్ టైప్ మిషన్సే అనమాట. ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్లో కాంపిటీషన్ అనేది ఉందని చెప్పొచ్చు. ఈ బిజినెస్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని 100ల వీడియోస్ అనేది ఉంటాయి. కాబట్టి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునేవాళ్ళు ఎవరి దగ్గర మిషన్ పర్చేస్ చేసుకోవాలి, అసలు రా మెటీరియల్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది, మనం ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, రా మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అసలు బిజినెస్లో మనం సక్సెస్ అవ్వగలమా లేదా, ఇంతకీ ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా మనకి ఇయర్ మొత్తం సప్లై అనేది చేస్తారా, మనం ఎవరి దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా
చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని వందల వీడియోస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అప్లోడ్ చేసేసినారు. అంటే ఒక మిషన్ ఉన్న వాళ్ళు కూడా మేము మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసేసి అప్లోడ్ చేసేసి ఉంటారు. కాబట్టి కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కంప్లీట్గా ఈ వీడియో అనేది అగైన్ చేయడం అనేది జరుగుతోంది. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, అసలు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సిన లైసెన్సెస్ ఏంటి, అలాగే మిషన్స్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది అనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని మిస్ అయితే మీరు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. ఈ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి కావాల్సినటువంటి మెటీరియల్ విషయానికి వస్తే మొదటగా ఫ్లేవర్స్ అనేటివి కావాల్సి వస్తాయి. ఆ ఫ్లేవర్స్ వచ్చేసి ఈ విధంగా బాటిల్స్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, యాపిల్, అలాగే జీరా సోడా, ఇంకా చాలా ఫ్లేవర్స్ అనేటివి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడెడ్ ఒక పౌడర్ అనేది ఉంటుందన్నమాట, పార్ట్ బి అనేది. ఈ పౌడర్ ఇందులో మిక్స్ చేస్తేనే మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. కంప్లీట్గా కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను. మొదటగా ఫ్లేవర్స్ అనేది కావాల్సి వస్తాయి. ఈ ఫ్లేవర్స్ ద్వారా మనం కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో ఇక మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి కూల్ డ్రింక్స్ని మనం ఎందులో ఫిల్ చేసి సేల్ చేయాలి అనే విషయానికి వస్తే మొదటగా 50 ml పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి గోవా, ఇది వచ్చేసి ఆరెంజ్, అలాగే పైనాపిల్, మరొకటి వచ్చేసి మ్యాంగో. ఇలాగా 50 ml పౌచెస్లో మనము ఫిల్ చేసి సేల్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 100 ml పౌచెస్ ఉంటాయన్నమాట, అవి వచ్చేసి మ్యాంగో, నెక్స్ట్ వచ్చేసి గోవా, అలాగే కోలా, మరొకటి వచ్చేసి ఆరెంజ్. ఇలాగ 100 ml మనకి పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. కంప్లీట్గా 100 ml పౌచెస్ అన్నీ కూడా మీకు మిల్కీ వైట్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇక ఇవి కాకుండా 125 ml, 150 ml పౌచెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ 200 ml పౌచెస్లో మనకి స్పౌట్ పౌచెస్ అని అంటారు. సో అవి వచ్చేసి మీకు గోవా, మ్యాంగో, అలాగే ఆరెంజ్, పైనాపిల్. సో ఇలాగా మీకు 200 ml పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇక మీకు కూల్ డ్రింక్ తయారు చేశారు, తయారు చేసిన తర్వాత పౌచెస్ అనేది చూపించాను, వీటిలో ఫిల్ చేయాలి. ఈ పౌచెస్లోనే కాకుండా మనం బాటిల్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ తయారైపోయిన తర్వాత ఈ కూల్ డ్రింక్ని మనం పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేయాలంటే మనకి మిషనరీస్ అనేది అవసరం. ఆ మిషన్స్ విషయానికి వస్తే మాన్యువల్ మిషన్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. మాన్యువల్ మిషన్స్లో మనకి ఫైబర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఫైబర్ ట్యాంక్ పర్చేస్ చేస్తే ఓన్లీ కూల్ డ్రింక్ బిజినెస్ మాత్రమే చేయగలరు. అలాగే స్టీల్ ట్యాంక్ది పర్చేస్ చేస్తే మీరు కూల్ డ్రింక్ బిజినెస్తో పాటు జెల్లీ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు. ఇక మాన్యువల్ మిషన్లోనే మరొక మోడల్ వచ్చేసి బాక్స్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు 2 నాజిల్స్తో ఉంటుందన్నమాట. దీనికి సపరేట్గా 2 ట్యాంక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఎట్ ఏ టైం మనము ఆరెంజు, మ్యాంగో లేదా ఏదైనా కానీ 2 ఫ్లేవర్స్ ఎట్ ఏ టైం ఫిల్ చేయవచ్చు. కానీ ఫైబర్ ట్యాంక్లో, స్టీల్ ట్యాంక్లో మాత్రం ఎట్ ఏ టైం ఒక్క ఫ్లేవర్ మాత్రమే ఫిల్ అనేది చేయవచ్చు. ఇక మనకి ఈ మిషన్స్లో మరొక మోడల్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుంది, అంటే బాక్స్ టైప్లో. దీంట్లో టైమర్ ఉంటుంది, జస్ట్ 50 ml, 100 ml, 200 ml మనకి ఏది ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, నెక్స్ట్ రెడ్ బటన్ ఒకటి ఉంటుంది,
దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ కూల్ డ్రింక్ అనేది ఇట్లాంటి పౌచెస్లో ఫిల్ అయిపోతుంది. అలాగే ఈ సెమీ ఆటోమేటిక్లోనే మనకి మరొక మోడల్ వస్తుంది. ఇదేంటంటే క్యాప్ సీలింగ్ అటాచ్మెంట్తో పాటు మీకు మరొక మిషన్ అనేది వస్తుంది. అంటే మన బాటిల్లో ఫ్లేవర్ని మిక్స్ చేసిన తర్వాత క్యాప్ని బాటిలింగ్ సీల్ చేసి అందులో క్యాప్ అలా పెట్టి బాటిల్ని ఇన్సర్ట్ చేస్తే కంప్లీట్గా బాటిల్ అనేది క్యాప్ ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలాంటి మిషనరీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇక ఈ మిషనరీస్ ప్రైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వచ్చేసి 25,000 రూపీస్ నుంచి మీకు అప్ టు 250,000 రూపీస్ వరకు మనకు అన్ని మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక మాన్యువల్ మిషన్కి మనం కాంప్లిమెంట్గా కొన్ని ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి డిస్ప్లేస్ అంటారనమాట. ఈ డిస్ప్లేస్ వచ్చేసి షాప్లో అట్రాక్షన్గా పెట్టడానికి యూజ్ అనేది చేస్తారు. జస్ట్ వాటిని ఏంటంటే ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత మనం షాప్లో కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో పౌచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసిన తర్వాత ఇలా అట్రాక్షన్గా షాప్లో పెట్టడానికి బెనిఫిట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ పౌచెస్ని ఫిల్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేస్తే షాప్లో పెడితే కిట్స్ అట్రాక్షన్ అయ్యి వాటిని పర్చేస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వీటిని డిస్ప్లేస్ అంటారు. ఇవి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇక పౌచెస్లో ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మనం షాప్స్కి హోల్సేల్గా సప్లై చేయాలి అంటే ఇటువంటి కవర్స్ అనేది వస్తాయన్నమాట. దీంట్లో అప్రాక్సిమేట్లీగా ఒక 200 ml పౌచెస్ అనేది లేదా 30 వరకు కూడా మనం ఫిల్ చేసి సీలింగ్ అనేది చేసేసిన తర్వాత మనం షాప్స్కి డైరెక్ట్గా సప్లై అనేది చేయవచ్చు. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా బిజినెస్కి అవసరమైనటువంటి మెటీరియల్ అలాగే మిషనరీస్ అన్నమాట. సో ఒకసారి మీకు కూల్ డ్రింక్ మిషన్స్లో మాన్యువల్ మిషన్స్ అంటే ఫైబర్ ట్యాంక్ స్టీల్ ట్యాంక్ మిషన్స్ ఎలా ఉంటాయి అలాగే బాక్స్ టైప్ మిషన్ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్గా మీకు ఒకసారి చూపిస్తాను. సో అది చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక కూల్ డ్రింక్స్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే నేను మీకు కంప్లీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అసలు కూల్ డ్రింక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది నేను మీకు కంప్లీట్గా వైట్ బోర్డ్ స్క్రీన్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మిషన్స్ చూసిన తర్వాత నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇందాక మీకు పౌచెస్లో ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. ఒకసారి ఇక్కడ గమనించండి. ఇవి రెండు వచ్చేసి మీకు పౌచెస్ ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. ఇందులో ఒకటి వచ్చేసి ఫైబర్ ట్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు 20 లీటర్స్ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఇందులో మనము ఎట్ ఏ టైం సింగిల్ ఫ్లేవర్ని మాత్రమే ఫిల్ అనేది చేయగలము. ఇది వచ్చేసి ఫైబర్ ట్యాంక్. ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి 18.5 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి స్టీల్ ట్యాంక్ అన్నమాట. ఇందులో మనం జెల్లీ పౌచెస్ని కూడా ఫిల్ అనేది చేయవచ్చు. కానీ ఈ ఫైబర్ ట్యాంకులో మాత్రం మనం ఓన్లీ కూల్ డ్రింక్ మాత్రమే ఫిల్ అనేది చేయగలం. సో ఇవి రెండు వచ్చేసి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి అవసరమైనటువంటి బాక్స్ టైప్ మిషన్ అనేది ఉంటుందని చెప్పాను. ఇది వచ్చేసి బాక్స్ టైప్ మిషన్ అన్నమాట. ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మిషన్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా బాక్స్ టైప్ మిషన్సే అన్నమాట. ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కస్టమర్కి ఇలాగే డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బాక్స్ టైప్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట. అలాగే మీకు కంప్లీట్గా ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నాజిల్ అన్నమాట. ఈ నాజిల్లో మనం బాటిల్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు లేదా పౌచెస్ అయినా కూడా ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ ఒక నాజిల్లు, బ్యాక్ సైడ్ ఒక నాజిల్ అనేది ఉంటుందన్నమాట. దీంతోపాటు మీకు ఒక సిలిండర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సిరప్ ట్యాంక్ అని అంటారు. దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలి. ఇది సింగిల్ నాజిల్కి ఒక ఫ్లేవర్కి ఒక ట్యాంకు, అలాగే మరొక నాజిల్కి ఇంకొక ట్యాంక్ అన్నమాట. అంటే రెండు ట్యాంకులు అనేది మీకు దీంట్లో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా గమనించండి, డిస్ప్లేస్ అన్నమాట. కస్టమర్కి అట్రాక్షన్గా ఉంచడానికి అవసరమైనటువంటి డిస్ప్లేస్ అన్నమాట. ఇవి ట్యాంక్స్ అన్నమాట. ఈ విధంగా మీకు పౌచెస్ అన్నీ ఎలాగ ఉంటాయి అనే విషయానికి వస్తే ఇవన్నీ పౌచెస్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్లేవర్స్ అనేది కంప్లీట్గా మీకు ఇటువంటి బాక్స్లో
మీకు ప్యాకింగ్ లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది మ్యాంగో గట్ అన్నమాట, అంటే మ్యాంగో ఫ్లేవర్ కి సంబంధించినటువంటి బాటిల్స్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి పైనాపిల్ కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అన్నమాట. ఇలాగ ఫ్లేవర్స్ అనేది ఇటువంటి ప్యాకింగ్ లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఇవి వచ్చేసి గోవా రెడ్ అన్నమాట, ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్. ఇలాగ ఫ్లేవర్స్ అన్నీ కూడా మీకు ఇటువంటి కార్టూన్ బాక్సెస్ లో అట్రాక్షన్ అయినటువంటి బాటిల్స్ లో మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్లేవర్స్ అనేది ఉంటాయి. మిషన్స్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇది వచ్చేసి బాక్స్ టైపు పౌచెస్ అండ్ బాటిల్స్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట. అలాగే ఇందులో సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుంది, దానికి ఏంటంటే టైమర్ అనేది సెట్ అయి ఉంటుంది. అలాగే దీనికి రైట్ సైడ్లో మరొకటి ఏంటంటే క్యాప్ సీలింగ్ మిషన్ అనేది ఇటువంటి మిషన్కే రావడం అనేది జరుగుతుంది. కాకపోతే దీనికంటే చాలా పెద్దదిగా మిషన్ అనేది ఉంటుంది అన్నమాట. దానికి సపరేట్గా మీరు క్యాపింగ్ అంటే బాటిల్ క్యాపింగ్ సీలింగ్ మిషన్ అనేది అటాచ్మెంట్ అయి వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నవి ఏంటంటే డిస్ప్లేస్ అన్నమాట, ఇందాక చూపించినవి. అలాగే ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ అన్నమాట, ఇలా వస్తాయి బాటిల్స్లో. అలాగే ఇవన్నీ వచ్చేసి 100 ml పౌచెస్, ఇవి వచ్చేసి 50 ml పౌచెస్ అన్నమాట. ఇది వచ్చేసి పార్ట్ బి పౌడర్, ఇవి వచ్చేసి 200 ml స్పౌట్ పౌచెస్ అన్నమాట, అంటే క్యాప్ లాగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు కూల్ డ్రింక్ బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్లేవర్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట. ఒకసారి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో మొదటగా మనకి ఈ బిజినెస్కి కావాల్సింది వచ్చేసి కూల్ డ్రింక్ అన్నమాట. సో ఈ కూల్ డ్రింక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో ముఖ్యంగా మనకి కావాల్సింది ఫ్లేవర్స్ అన్నమాట. ఈ ఫ్లేవర్స్లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను, మొదటగా నేను మ్యాంగో ఫ్లేవర్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఫ్లేవర్స్ అన్నమాట. ఇందులో మొదటిది నేను నేర్పిస్తాను, మిగిలినవన్నీ కూడా సేమ్ అలాగే మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. సో మ్యాంగో కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి అనేది తెలుసుకుందాము. ఇందుకు మనకి ముఖ్యంగా కావాల్సింది ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ వచ్చేసి 500 ml ఉంటుంది, ప్లస్ పార్ట్ బి అనేది వస్తుంది అన్నమాట. ఇవి రెండు కావాలి. అలాగే షుగర్ మనకి 8 kgs కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్, ఇవి ప్యూర్గా మినరల్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇవి వచ్చేసి 40 liters కావాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వేటివ్స్ అంటారు, ఈ 4 కావాలి. అలాగే కూల్ డ్రింక్ రెడీ అయిన తర్వాత మనకి ఫిల్ చేసుకోవడానికి పౌచెస్ కావాల్సి వస్తాయి. సో మొదటగా మనం కూల్ డ్రింక్ తయారు చేయాలి అంటే ఏం చేయాలంటే, ఈ 40 liters మనం బాగా బాయిల్ చేయాలి. ఈ మినరల్ వాటర్ని బాయిల్ చేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలి అనే విషయానికి వస్తే, కంప్లీట్గా బబుల్స్ వచ్చే వరకు వాటర్ని బాయిల్ అనేది చేయాలి. అలా బాయిల్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఒక 10 liters వాటర్ని సపరేట్ చేసుకోవాలి. 40 liters వాటర్ని బాయిల్ చేసిన తర్వాత ఒక 10 liters వాటర్ని సపరేట్ చేసిన తర్వాత ఇందులో షుగర్ 8 kgs అనేది మిక్స్ చేయాలి. షుగర్ అలాగే ఇచ్చినటువంటి ఫ్లేవర్ ఉంటుంది కదా, అంటే 500 ml అలాగే 50 ml పార్ట్ బి పౌడర్, 500 ml లిక్విడ్, 50 ml పౌడర్, 50 grams పౌడర్. ఇది 50 ml కాదండి, 50 grams పౌడర్లో వస్తుందన్నమాట.
ఇది లిక్విడ్గా వస్తుంది. సో 50 grams పౌడర్ అనేది మనము మిక్స్ చేసేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇక ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కదా, 2 ఇస్తాము, అది ఒకటి 15 grams ఉంటుంది, మరొకటి వచ్చేసి 5 grams ఉంటుంది అన్నమాట. సోడియం బెంజైట్, పొటాషియం అనేటివి రెండు కూడా మనము ఈ ఫ్లేవర్స్లో మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇది వరకు 40 లీటర్స్ నుంచి 10 లీటర్స్ సపరేట్ చేసాం కదా, ఈ 10 లీటర్స్లో అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాటిలో వేసే ముందర మనము ఈ 10 లీటర్స్ని బాగా వడగట్టాలి. వలలాంటివి వస్తాయి కదా, అందులో మనం కంప్లీట్గా ఇది మొత్తము వడగట్టేసిన తర్వాత మిగిలిన 30 లీటర్స్ లోపల మనము ఈ 10 లీటర్స్, అంటే ఇది 18 లీటర్స్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ 10 లీటర్స్ ప్లస్ మనం 8 కేజీస్ షుగరు, ఒక 500 ml వచ్చేసి లిక్విడ్, ఒక 5 గ్రామ్స్ పౌడరు, 15 గ్రామ్స్ పౌడర్ అన్నీ కలిపితే మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ 18 లీటర్స్ అవుతుందన్నమాట. సో ఈ 30 లీటర్స్ లోపలికి మనము ఈ 18 లీటర్స్ కలిపేస్తే మనకి కంప్లీట్గా 48 లీటర్స్ వరకు మనకి అప్రాక్సిమేట్లీగా కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. అంటే సుమారుగా మనం 50 లీటర్స్ వరకు కూడా మనము కూల్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మ్యాంగో ఫ్లేవర్ సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ అనేది తయారు చేసుకోవాలి. సో ఇలా కూల్ డ్రింక్ అనేది తయారైపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ 100 ml పౌచెస్లో కానీ, అలాగే 50 ml పౌచెస్లో కానీ, 200 ml పౌచెస్లో కానీ నేను చెప్పినటువంటి మిషనరీస్ ద్వారా ఫిల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము కూల్ డ్రింక్ ఫ్లేవర్ని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ ఇక ఈ బిజినెస్లో అందరికి, సో ఫ్రెండ్స్ ఇక ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది డౌట్ ఉంటుంది. సో నేను కంప్లీట్గా మీకు ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా మనకి కూల్ డ్రింక్ బిజినెస్కి, కూల్ డ్రింక్ తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ప్రైస్ ఎంత అనే విషయానికి వస్తే, మొదటగా 8 కేజీస్ షుగర్ కావాలి అని చెప్పాను. సో ఈ షుగర్ 8 కేజీస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 8 x 40 rupees అనమాట. ఒకసారి చూడండి, 40 x 8 అనమాట, అంటే 320 rupees మనకి అవుతుంది అనమాట. నెక్స్ట్ వాటర్, మినరల్ వాటర్ ఒక 40 లీటర్స్ చెప్పాను, 40 లీటర్స్. సో ఇవి వచ్చేసి మనకి 2 క్యాన్స్ అయితే సరిపోతాయి అనమాట. సుమారుగా మనకి 10 రూపీస్ ఒక క్యాన్ అనేది ఉంటుంది. 2 క్యాన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడుతుంది అనమాట. ఇక ప్రిజర్వేటివ్స్, ఇది వచ్చేసి సుమారుగా మీకు ఒక 30 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్లేవర్స్, ఇది వచ్చేసి మీకు 500 ml బాటిల్ ఒకటి, 50 గ్రామ్స్ పౌడర్ ఒకటి ఉంటుంది అనమాట. ఇవి రెండు కలిపి మీకు సుమారుగా 170 రూపీస్ నుంచి 190 రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 100 ml పౌచెస్, ఇలాంటివి మీకు ఎంత అవుతుంది అనే విషయానికి వస్తే, ఒక 500 పౌచెస్ 100 ml తీసుకోవాలన్నమాట. ఇది ఒక పౌచ్ వచ్చేసి మీకు సుమారుగా బల్క్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే 110 rupees మీకు వస్తుంది అనమాట. బల్క్లో పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే ప్రైస్ ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి నేను మీకు చెప్తున్నాను, ఇది వచ్చేసి 550 రూపీస్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా మనకు కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి, అలాగే పౌచెస్ ఫిల్లింగ్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అనమాట ఇది. ఒకసారి మొత్తం టోటల్ ఎంత అయిందో ఒకసారి చూద్దాము. 320 + 20 + 30 + 170 + 550, అంటే మనకి కంప్లీట్గా కూల్ డ్రింక్ రెడీ అవ్వడానికి, ఫిల్లింగ్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090 రూపీస్ అనమాట. ఇక మనకి 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు, ఈ 500 పౌచెస్ అనేది 100 ml 2 అవర్స్లో మనము ఫిల్ అనేది చేసేసుకోవచ్చు. ఈ 100 ml పౌచెస్ 500 మనం మార్కెట్లో సేల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒకసారి చూస్తాము. 100 ml పౌచ్ MRP వచ్చేసి మీకు 5 రూపీస్ ఉంటుంది అనమాట. 100 ml పౌచ్ MRP వచ్చేసి 5 రూపీస్ అనమాట. మనం ప్రొడక్షన్ చేసింది 500 పౌచెస్కి తగినటువంటి ఫ్లేవర్ అనమాట, అంటే సుమారుగా 50 లీటర్స్ అనమాట. 500 పౌచెస్ మనము 100 ml సేల్ చేస్తే మనకి వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత అనేది ఒకసారి చూద్దాము. అంటే 500 x 5 రూపీస్ అంటే మనకి 2500 రూపీస్ మొత్తం అమౌంట్ అనేది రావడం జరుగుతుంది.
ఇందులో నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090. సో మనకి 500 పౌచెస్ 100 ఎంఎల్వి సేల్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 2500 రూపీస్. మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090. ఇందులో మనం 2500లో నుంచి 1090 రూపీస్ తీసేస్తే మనకి వచ్చేటటువంటి మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 1410 రూపీస్ అన్నమాట. అంటే మనకి ఈ బిజినెస్లో కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అలాగే లేబర్ కాస్ట్ ఒక 100 రూపీస్ అంటే ఒక 200 రూపీస్ మనం తీసేస్తే అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు లేబర్ కావచ్చు అంతా మనం తీసేస్తే మనకు వచ్చేటటువంటి మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 1210 రూపీస్ అన్నమాట. అంటే 2 అవర్స్ మనం వర్క్ చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ 1210 రూపీస్ అన్నమాట. సో 2500 రూపీస్లో నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 1090 అంటే 1090 రూపీస్ని తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1410 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకు అయ్యేటటువంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 200 తీసేస్తే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1210 రూపీస్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్గా మనము కస్టమర్కి సేల్ చేస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట, అంటే 1210 రూపీస్ అనేది. సో ఇది వచ్చేసి మనకు మొత్తంగా వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. ఇందులో మనం మధ్యలో ఉన్నటువంటి డీలర్కి అలాగే రీటైలర్కి సపరేట్ ప్రాఫిట్ అనేది అరేంజ్ చేయాల్సి వస్తుంది. అది మీ లొకేషన్ని బట్టి మీరు ప్రాఫిట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మనకైతే మాత్రం 2 అవర్స్ వర్క్ చేస్తే కంప్లీట్గా 1210 రూపీస్ అనేది మనకి ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనం బాటిల్స్ కూడా ఇదే ప్రైస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి సేమ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఇంత ప్రాఫిట్ అనేది 2 అవర్స్లో పొందవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి అవసరమైనటువంటి టోటల్ మిషనరీస్ మొత్తం కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో ఫ్లేవర్స్ కూడా అంటే కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కలిగినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ కలిగినటువంటి చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఎంఆర్పి వచ్చేసి మీకు 195 రూపీస్ అనేది ఉంటుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే తక్కువకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పౌచెస్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి 50 ml పౌచెస్. ఇది మీకు 80 paise అనేది పడుతుంది అన్నమాట ఒక పౌచ్ అనేది. అంటే 100 pouches సుమారుగా మీకు 800 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. అలాగే 100 ml పౌచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మీకు సుమారుగా 120 paise అనేది పడుతుంది అన్నమాట ఈ 100 ml పౌచెస్. ఇందులో ఒక దాంట్లో మీకు వచ్చేసి 100 pouches అనేది ఉంటాయి. అలాగే 125 ml 150 ml కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి వచ్చేసి స్పౌట్ పౌచెస్ అనమాట, అంటే విత్ క్యాప్తో వస్తాయి అన్నమాట. ఇది మీకు 450 paise అనేది ఒక పౌచ్ పడుతుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్ప్లేస్ అంటారు, ఇది వచ్చేసి మీకు 20 rupees పడుతుంది అనమాట. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాకింగ్ కవర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు కేజీ లెక్కన ఉంటుందన్నమాట. పర్ కేజీ వచ్చేసి మీకు 300 rupees ఉంటుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ చేస్తే తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్లో జరుగుతుందని చెప్పాను. ఎవరి దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు ఇతర స్టేట్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే సర్వీస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అదర్ లాంగ్వేజ్, గుజరాతీ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. తెలుగు ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి మీరు అక్కడ మిషనరీస్ పర్చేస్ చేస్తే సర్వీస్ పరంగా చాలా బ్యాడ్గా ఉంటుంది. అంతేకాకుండా మిషన్ని గనక మీరు పర్చేస్ చేసుకుంటే రా మెటీరియల్ సప్లై అనేది చాలా డిలే అవుతుంది అన్నమాట. సుమారుగా మీకు 13 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో మీకు పడుతుందన్నమాట. అలాగే ఎక్కువ డ్యామేజెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మిషన్స్లోనే కాకుండా రా మెటీరియల్లో కూడా ఎక్కువ డ్యామేజెస్ అనేది రావడం జరుగుతుంది. ఇలాగ మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీస్ అన్నీ కూడా వీడియో కాల్లో చూసిన తర్వాత, అలాగే రా మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు పర్చేస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మిషనరీకి 1 ఇయర్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేవలం ఒక ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా కానీ రా మెటీరియల్ అనేది 7 డేస్లో ఒక నవతా ట్రాన్స్పోర్ట్ అలాగే విఆర్ఎల్ లేదా టీసీఐ ఎక్స్ప్రెస్లో
మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.